లారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని విందామా. ప్రభువైన యేసుక్రీస్తు బోధను విందామా. దేవుని బిడ్డలారు చూడండి, వాక్యం పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువార్త 24:53 మనం ధ్యానం చేస్తే, ఎడాతేక ఉండి దేవాలయములో దేవునికి స్తోత్రము 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 చేయిచుండవలెను. దేవుని బిడ్డలారు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణము జయించి లేచినాక, ప్రభున యేసుక్రీస్తు సమాధి జయించి లేచిన తర్వాత ఆకాశానికి ఎత్తబడేటప్పుడు, ఆకాశానికి ఆరంభమైనప్పుడు యేసుక్రీస్తు దేవుడైన శిష్యులను పిలిచి దేవాలయముల ఉండి దేవునికి స్తోత్రము 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 చేయిచుండవలెను. ఎడా తెగకుండగా దేవునికి స్తోత్రం 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 అని యేసుక్రీస్తు దేవుడు రెండో రాకడ వచ్చేంత వరకు భూలోకములో బ్రతుకున్న స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా, బ్రతుకున్న మనుషులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తుకి స్తోత్రం 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 అని స్తోత్రం చెప్పాలంట. చివరి బోధ ఈ భూలోకములో సృష్టిని కలగజేసిన దేవుడు లాస్ట్ బోధ చివరి బోధ దేవుడారా, ఎడా తెగకుండగా దేవాలయములో ఉండి దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం 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 స్తోత్రము చెప్పాలంట. హల్లెలూయా. కీర్తనలు చూడండి, 145:21 నా నోరు తెరిచి యెహోవాకు స్తోత్రము స్తోత్రము చేయుచుండాలని దావీదు భక్తుడు సెలవిచ్చెను. నా నోరు తెరిచి యెహోవాకు స్తోత్రము 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 స్తోత్రం. ఈ లోకములో భక్తులు, ఈ లోకములో దేవుని నమ్ముకున్న వారు, ఈ లోకములో దేవుని ప్రార్థించిన వారు, ఈ లోకములో దేవుని సృష్టికర్తను దేవుని మీద ఆధారపడి జీవించిన వారు ఎక్కువగా స్తోత్రం 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 అని చెప్పింది ఎవరంటే దావీదే. దాని బిడ్డలా స్తోత్రము గీతాలు పాడాడు దావీదు, స్తోత్రం పాటలు పాడాడు దావీదు, ఎక్కువ దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్పాడు, తన నోటి ద్వారా స్తోత్రం 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 చెప్పాడు. దాని బిడ్డలారా స్త్రీలారా పురుషులారా, కష్టమైన పని కాదు ఇది, ఖర్చు పని కాదు. నోటి ద్వారా సృష్టికర్తను దేవునికి, మనల్ని కలగజేసిన దేవుడు, మనకు రూపురేఖలు ఇచ్చిన దేవుడు, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నీ కలగజేసి మనకి ప్రాణం పోసిన దేవుడు ప్రభునేసు, మనకి ప్రాణం పెట్టిన దేవుడు ప్రభునేసు, మనకి జీవం పోసిన దేవుడు ప్రభునేసు, మనకి దేవుని బిడ్డ గాలి నీళ్లు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి పోషించే గొప్ప దేవుడు ప్రభునేసు క్రీస్తు, కంటి పాపలే కాపాడే దేవుడు ప్రభునేసు క్రీస్తు, దేవునికి స్తోత్రం 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 స్తోత్రమని స్తోత్రం చెప్పాలా. మన నోటి ద్వారా స్తోత్రం చెప్పనికి శాత కాకుంటే మనస్సు ద్వారా కూడా, మనసుతో కూడా దేవునికి స్తోత్రం 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 చెప్పవచ్చు. నడుస్తున్న స్తోత్రం, పనిచేస్తున్న స్తోత్రం, ప్రయాణం చేస్తున్న స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఒకటే స్తోత్రం చెప్పాలా. దేవుని బిడ్డలారా ఎడా తెగకుండగా దేవునికి స్తోత్రం 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 అని ప్రతి ఒక్కరూ చెప్పాలంట. దేవునికి స్తోత్రం స్తోత్రం. దేవుని బిడ్డలారా రోమలకి రాసిన పత్రిక 1:25 సృష్టికర్త అయిన నా దేవునికి స్తోత్రానికి అరుడైనా. ఎవరైనా సృష్టికర్త అయిన దేవుడు, దేవుని బిడ్డలారా ఆయనకి ఒక్కడే స్తోత్రానికి అరుడు. స్తోత్రం స్తోత్రానికి అరుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని బిడ్డలారా ఈ భూలోకములో స్తోత్రం స్తోత్రం స్తోత్రమని స్తోత్రానికి అరులు ఎవరంటే యేసుక్రీస్తు దేవుడు అక్కడే. ఎందుకంటే ప్రపంచములన మనుషులందరూ పాపముల కోసమే, ఏ పాపము లేని ప్రభునేసుక్రీస్తు కలవరి శిలువలో మనుషులందరూ పాపాల కోసమే చనిపోయెను, సమాధి చేయబడెను, మొర్రాత్రులు 3 పగులు సమాధి నుండి మళ్ళా తిరిగి లేచెను, మరణము జయించి లేచెను, సమాధి జయించి లేచెను, పునరుత్నుడిగా లేచాడు. కనుక స్తోత్రానికి అరుడు ఎవరేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యుగయుగముల వరకు స్తోత్రానికి అరుడు ప్రభు యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలారు ప్రకటన గ్రంథము చూడండి, 7:10 మనం ధ్యానం చేస్తే, దేవుని బిడ్డలారు సింహాసనం మీద ఆసీనుడైన వాడు గొర్రె పిల్లకి స్తోత్రము 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 స్తోత్రమని 1000 పగలు సింహాసనం ఎదట ఉన్న 24 పెద్దలు దేవదూతలు స్తోత్రం 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 స్తోత్రము రాత్రి పగలనక స్తోత్రం చేస్తున్నారంట.
పరలోకములో నిత్య రాజ్యములో దేవుని రాజ్యములో ఒకటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ధవల సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు ఆసీనుడై కూర్చుంటే కోట్లాది కోట్ల దూతలు కూడా దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవునికి గొర్రె పిల్లకి స్తోత్రము 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 స్తోత్రము. దేవుని బిడ్డలారా, 24 పెద్దలు దేవుని బిడ్డలారా, దేవదూతలు, పరలోకానికి ఎత్తబడిన ప్రజలు, నిత్య జీవానికి వారసులైన స్త్రీ పురుషులు, దేవుని రాజ్యానికి చేర్చబడిన మనుషులు అందరు కూడా పరలోకంలో వేరే పనేముండదు. ఒకటే గొర్రె పిల్లైన దేవునికి స్తోత్రమి 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 స్తోత్రం. రాత్రి లేదు, పగలు లేదు, సమయం లేదు, అసమయం లేదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకము చేర్చబడిన తర్వాత, భూలోకం విడిసిన తర్వాత, నిత్య రాజ్యము చేర్చబడిన మనమందరం కూడా దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవునికి, ధవల సింహాసనం మీద కూర్చున్న దేవునికి, గొర్రె పిల్ల అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకి స్తోత్రము 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 స్తోత్రం. పరలోకములో ఒకటే స్తోత్రం తప్ప వేరేది మాట్లాడేది ఉండదు. దేవుని బిడ్డలారా, కనుక భూలోకములో అది వాడిక చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా, సౌఖ్యులైనా బోధకులైనా, సువార్తికులైనా, సంఘ నాయకులైనా, సంఘ పెద్దలైనా, చాలా సమస్తలు, చాలా డినాన్సులు స్తోత్రం చెప్పనియ్యరు, అల్లెలూయ చెప్పనియ్యరు, అల్లెలూయ చెప్పొద్దంటారు, స్తోత్రం చెప్పొద్దంటారు, దేవుని స్తుతించొద్దంటారు, చప్పట్లు కొట్టొద్దంటారు, సంగీతము వాయించొద్దంటారు. రకరకాలైన డినామిషులు భూలోకములో సంచరణ చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవునికి బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది స్తోత్రం 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 చేయాలని. కనుక భూమి ఆకాశం గతించిన నా మాటలు ఏమాత్రం గతించవు. బైబిల్ రాయబడిన మాట పళ్ళు సున్నా తప్పిపోదు. దేవుని బిడ్డలారా, వారు మనస్సు పొందే ప్రభునేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందే, పరిశుద్ధాత్మను వరాన్ని పొందే, ప్రత్యేకమైన జీవితం జీవించి అపొస్తల బోధ ఎందును, సావాసం ఎందును, రెట్టె విషందును, ప్రార్థన చేస్తుందను ఎడాతెక్క ఉన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎడాతెగక దేవాలయముల వండి దేవునికి స్తోత్రం స్తోత్రం. ఈ యుగముల వరకు స్వజీవుడైన దేవుడు, బ్రతుకున్న దేవుడు, బ్రతికించే దేవుడు దేవుని బిడ్డలారా, ఒకటే స్తోత్రం 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 స్తోత్రం. ఎడాతెకునగా స్తోత్రం చెప్పాలి. ఈ లోకంలో చాలామంది స్త్రీలు పురుషులు ఈ లోకంలో సుఖభాగాల కోసమే దేవుని అడిగి అడిగి ఏడిచి ఏడిచి ప్రార్థన చేస్తున్నారు. అది చాలా పొరపాటు, తప్పని దేవుని సౌకర్యంగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం 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 చెప్పాలా. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, తల్లి గర్భం ఎందు పుట్టిన వరకుని ఈ రోజు వరకు మనని పోషించి బ్రతికించిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ఒకటే స్తోత్రం చెప్పాలా. ఎన్నో ప్రమాదాలు తప్పించిన దేవుడు ప్రభునేసుక్రీస్తు దేవునికి స్తోత్రం. రోగాలు తప్పించిన దేవుడు ప్రభునేసుక్రీస్తు దేవునికి స్తోత్రములు. కరువులు కష్టాలు తప్పించిన దేవునికి స్తోత్రం స్తోత్రం. నష్టాలు తప్పించిన దేవునికి స్తోత్రం. మరణాపాలు తప్పించిన దేవునికి స్తోత్రం. ప్రాణాపాలు తప్పించిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం స్తోత్రం. మనం ఈ లోకం విడిచేంత వరకు, ప్రభునేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఒకటే స్తోత్రము స్తోత్రం స్తోత్రం అని స్తోత్రం చెప్పాలో. చూడండి దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథముల కీర్తనలు 147 కీర్తన 1 వచనం మనం ధ్యానం చేస్తే, మన దేవునికి స్తోత్రము చేయట మంచిది. మన దేవునికి స్తోత్రము స్తోత్రము చేయట మంచిది మంచిది మంచిది. ఈ లోకములో స్త్రీలు కానీ పురుషులు కానీ బ్రతికున్న మనుషులు మంచి పనులని ఎన్నో పనులు చేస్తున్నారు. దానాలు, ధర్మాలు, డబ్బు ధర్మం, బట్టల ధర్మం, అన్నదానము, నీలదానము, రక్తదానము, కళ్ళదానము, అనేకమైన దాన ధర్మాలు చేస్తున్నారు, మంచిదే. కానీ భూలోకములు మనుషులు చేస్తున్న మంచి పనుల కంటే, ధర్మ దాన ధర్మాల కంటే మంచిది ఏదంట, మన దేవునికి స్తోత్రము స్తోత్రము చేయట మంచిది మంచిది మంచిదే. దాని బిడ్డలారా, ఈ భూలోకముల స్త్రీలైనా పురుషులైనా సృష్టికర్తను దేవునికి ప్రభునేసుక్రీస్తు దేవునికి స్తోత్రం 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 అని ఎవరు చేయలేదో అది చెడ్డది. చెడ్డ మనుషులు చెయ్యరు దేవుని బిడ్డలారా. మంచి మనుషులు, మంచి బుద్ధిన్నులు, మంచి గుణం కలిగిన వారు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఒకటే స్తోత్రము స్తోత్రము స్తోత్రం అంటారంట.
మన దేవునికి స్తోత్రము చేయటం మంచిది మంచిది మంచిదే. దాన్ని బిడ్డలారో, బ్రతుకున్న సవకులారో, బోధకులారో, ఈ లోకములు స్త్రీలారో, పురుషులారో, అందరూ మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవునికి స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం చేయండి, స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారో, బైబిల్ గ్రంథము సెలవిస్తుంది ఈ స్తోత్రం చెప్పేది కష్టమైన పని కాదు, ఖర్చే పని కాదు. దేవుని బిడ్డలారా, నోటి ద్వారా స్తోత్రం చెప్పొచ్చు, మనసు ద్వారా స్తోత్రం చెప్పొచ్చు, నడుస్తున్న స్తోత్రం అనొచ్చు, పనిచేస్తున్న స్తోత్రం స్తోత్రం అనొచ్చు, ప్రయాణం చేస్తున్న స్తోత్రం స్తోత్రం అనొచ్చు, పండుకున్న స్తోత్రం స్తోత్రం అని చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, శరీరం, కన్ను, కాలు, చెవు, చెవిటి, అన్ని శరీరములు, అవయవాలు ఏది పనిచేయకున్న మనసు ద్వారా కంఠంలో ప్రాణం ఉంటే చాలు. దేవుని బిడ్డ శరీరంలో జీవం ఉంటే చాలు. దేవునికి మనసు ద్వారా స్తోత్రము 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 స్తోత్రం, ఎంత స్తోత్రం చేస్తే అంత మంచిది మంచిదే. దేవుని బిడ్డలారు, ఎంత స్తోత్రం చేస్తే అంత ఆరోగ్యం, ఎంత స్తోత్రం చేస్తే అంత ఆనందం, ఎంత స్తోత్రం చేస్తే అంత దీవెన, ఎంత స్తోత్రం చేస్తే అంత ఉజ్జీవము. దేవుని బిడ్డలారు, చూడని వాక్యము లూకు సువార్త 18:43 మనం ధ్యానం చేస్తే, ఇద్దరు గుడ్డి వారిని యేసు క్రీస్తు దేవుడు, దేవుని బిడ్డలారా, తల్లి గర్భమేందో పుట్టిన మాపుడే, ఇద్దరు తల్లి గర్భంతోనే గుడ్డి వారికి పుడితే వాళ్ళకి సూపును కలిగజేసినప్పుడు అక్కడున్న ప్రజలందరు కూడా దేవిని మహిమపరిచి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని స్తోత్రము చెల్లించారు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన స్వస్థతను బట్టి, యేసు క్రీస్తు దేవుడు చేసిన మేలను బట్టి అక్కడున్న స్త్రీలు, పిల్లలు, పెద్దలు, పురుషులందరూ కలిసి దేవిని మహిమపరిచి దేవునికి స్తోత్రము 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 స్తోత్రమని ఒకటే స్తోత్రం చెప్పారు. దాని బిడ్డ, కష్టమైన స్తోత్రం, నష్టమైన స్తోత్రం, లాభమైన స్తోత్రం, ఆదాయమైన స్తోత్రం, ఆరోగ్యం ఉన్న స్తోత్రం, ఆరోగ్యం లేకున్న స్తోత్రం స్తోత్రం. దాని బిడ్డలారు, ఏబు భక్తుడు మొత్తం నష్టపోయాడు, కష్టపోయాడు. లాస్ట్కి దాని బిడ్డలారు, ఆయనకి 10 పిల్లలు చనిపోతే యహోవ ఇచ్చాను, యహోవ తీసుకునేను, యహోవ నామానికి స్తుతియు ఘనత మహిమ కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చెప్పాడు. దాని బిడ్డలారు, ఈ భూమిని అకౌష్యమిని కలగజేసిన దేవుడు, తల్లి గర్భం ఎందు పుట్టిన నీవు నేను ఒకసారి మన ప్రమాదాలను, అపాయాలను, రోగాలను, కష్టాలను, నష్టాలని జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని రకాల దేవుడు మనకి తప్పించి మేలు చేశాడో, చేరదీశాడో. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు సజీవుడు, యుగయుగముల వరకు సజీవుడు, బ్రతుకున్న దేవుడు, మనని విడువని ఎడబాయిన దేవుడు, సదాకాలము మనతో ఉండే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, చవకులారా, బతుకులారా, ఫుల్గా తిని ఏసీ పెట్టుకొని, ఫ్యాన్ పెట్టుకొని, గొరకలు కొట్టుకుంటూ నిద్రపోకండి, చాలా తప్పండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం 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 చెప్పండి. ఆహారం తినేటప్పుడైనా స్తోత్రం చెప్పండి, నీళ్లు తాగేటప్పుడు స్తోత్రం చెప్పండి, బట్టలు వేసుకునేటప్పుడు స్తోత్రం చెప్పండి, ఇంట్లో నుండి బయటకు పోతేప్పుడు స్తోత్రం చెప్పండి, బయట నుండి ఇంట్లోకి వచ్చినప్పుడు స్తోత్రం చెప్పండి, కూర్చున్న స్తోత్రం చెప్పండి, నడుస్తున్న స్తోత్రం చెప్పండి, లేచిన స్తోత్రం చెప్పండి, పడుకునేటప్పుడు స్తోత్రం చెప్పండి. ఈ భూలోకముల మనుషులందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం, భూమి ఆకాశము కలగజేసిన దేవునికి స్తోత్రం స్తోత్రం, సర్వ జీవులని పోషించే దేవునికి స్తోత్రం స్తోత్రం, సర్వలోకాన్ని నడిపిస్తున్న దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు చక్రవర్తన దేవుడి స్తోత్రం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో స్తోత్రానికి అర్హులు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ఈ లోకంలో బ్రతుకున్న మనుషులారా, స్త్రీలారా, పురుషులారా, ఎన్నో మేళ్ళు నీవు నేను, నీ పిల్లలు నా పిల్లలు, నీ కుటుంబం నా కుటుంబం, మనము మన తల ఇంటికల లెక్కలేనని మేళ్ళు ప్రతి దినము పొందుకుంటున్నాం. కానీ దేవునికి స్తోత్రం చెప్తున్నామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒకటే స్తోత్రం చెప్పాలా? ఏదైనా నష్టం వచ్చినా స్తోత్రం చెప్పండి, కష్టం వచ్చిన స్తోత్రం చెప్పండి, జ్వరం వచ్చిన స్తోత్రం చెప్పండి, బాధ వచ్చిన స్తోత్రం చెప్పండి, దుఃఖం వచ్చిన స్తోత్రం చెప్పండి. ఒకటే స్తోత్రం చెప్పండి, స్తోత్రం స్తోత్రం. అయ్యా, నేనేమైనాను నీ దయ వలన. యేసు ప్రభు, అపొస్తలుడైన పౌలు, ఆయనకి ముళ్ళుందంటే ముళ్ళు, అయ్యా నా శరీరం వల్ల ఒక ముళ్ళుందంటే దేవుడు అన్నాడు, నా కృపనికి చాలన్నాడు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా, దుఃఖాలున్నా, బాధలున్నా, ఏ స్థితిలో నీవు, నీ కుటుంబం, నేను, నా కుటుంబం, భూలోకముల మనుషులు ఏ పరిస్థితులు ఉన్నా,
భూమిని ఆకాశమును కలగజేసిన ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు దేవుడు రెండో రాకడ అతి త్వరగా రానైనాడు. వాక్యముంటున్న స్త్రీలారా పురుషులారా, మేందరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు 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 వందనాలు.